అమెరికా వద్దంటున్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది నిన్న రాత్రి ఆ దేశం జరిపిన వైమానిక దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందారు మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు గాజాకు దక్షిణాన ఈజిప్టునకు సమీపంలో ఉన్న ఈ నగరంలో దాదాపు పన్నెండు లక్షలకు పైగా పాలస్తీనియన్లు తలదాచుకుంటున్నారు ఇందులో చాలా మంది ఇజ్రాయెల్ దాడి కారణంగా ఉత్తర గాజా మధ్య గాజాను వదిలి వచ్చిన వారే అధికమని అధికారులు వెల్లడించారు ఈ నగరంపై దాడి చేస్తే అతిపెద్ద మానవ సంక్షోభం ఏర్పడుతుందని అమెరికా బ్రిటన్ సహా పలు దేశాలు ఇజ్రాయెల్ను ను హెచ్చరిస్తున్నాయి మరోవైపు యుద్దంలో ఉన్న ఉక్రెయిన్ ఇజ్రాయల్కు తొంభై ఐదు బిలియన్ డాలర్ల సాయానికి అమెరికా ప్రతినిధుల సభ ఆమోదముద్ర వేసింది ఇందుకోసం డెమోక్రాట్లు రిపబ్లికన్లు చేతులు కలిపారు ఉక్రెయిన్ కు ఒక్క బిలియన్ డాలర్లు ఇజ్రాయిల్ కు ఇరవై ఆరు బిలియన్ డాలర్లను మిగిలిన వాటిని గాజాలో మానవతా సాయానికి అమెరికా అందజేయనుంది